చెప్పండి, గత 3 సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్లో కూడా మూసేశారు, మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎలా ఉన్నాయి? ఏముందండి, మేము పేదవాళ్ళం, తినేవాళ్ళకి 2 రూపాయలకి అన్నం రాదు. కూరలు బాగుంది, అన్నం బాగుంది, శ్రేష్ఠ గంజ అంటే ఇది అందరికి ఉండవాళ్ళు, ఎవరూ లేరు ఇందులో, అందరూ పేదవాళ్ళమే. అందుకని అన్న క్యాంటీన్ తీసేయబట్టే ఆయనేమి రాడు. ఈ పేదవాళ్ళందరూ మళ్ళా జగనన్నకి ఇవ్వకుండా చంద్రబాబు అన్న కేసు ఎత్తట్టుగా ఉంటున్నాం మేము, అనుకుంటానే ఉన్నాం. ఇంకా అయిపోయింది 3 సంవత్సరాలకి. గతి చూస్తేనక మాది పేదల ప్రభుత్వం అంటున్నారు కదమ్మా. పేరుకేనండి, పేరుకే, ఏమీ లేదు. మా ఎట్టాడి పేదవాళ్ళని దగ్గరకు కూడా రానివ్వరు. ముందు పక్కగా ఉండవాళ్ళే పక్కకు నేటేసేస్తారు మమ్మల్ని. వాళ్ళు వాళ్ళే పేదవాళ్ళని రానియరు, వాళ్ళనే రాణించుకుంటాడు, వాళ్ళ కులం వాళ్ళనే రాణించుకుంటాడు. మరి అన్న క్యాంటీన్లో మళ్ళీ పెడతామంటున్నారు కదా, గతంలో తీసేసినప్పుడు రాజన్న క్యాంటీన్లో పెడతాము, గతంలో అవినీతి జరిగింది, మళ్ళీ పెడతామన్నారు కదా, మరి 3 సంవత్సరాలు గడిచినా ఎందుకని పెట్టలేదని భావిస్తున్నారు మీరు? పెట్టలేదండి, చెప్పడానికే చెప్పాడు కానీ పెడతాం లేదు. మరి దీంట్లో ఏమి ఆయన లబ్ధి పొందాలని పెట్టకుండా ఉన్నాడో ఆయనకే తెలుసు. మటుకు అన్న క్యాంటీన్ మటుకు పెట్టలేదు. చాలా పేదవాళ్ళు కూడా ఈ అన్నం కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. 100 రూపాయలు పెట్టినా ఈ అన్నం రాదు. మరి 2 రూపాయలకు పెడుతున్నాడంటే 2 రూపాయలకు పెడుతున్నారు కదమ్మా, మరి కూరలు కానీ ఇవన్నీ ఎలా ఉంటున్నాయమ్మా? బాగుండండి, అన్నం కూడా బాగుంది, రేసు బాగుంది, పప్పు బాగుంది, పచ్చడి బాగుంది, కూర బాగుంది, 3-4 కూరలు వేసారండి, బాగుంటాయి, పర్లేదు. మరి అంటే క్వాలిటీలో ఏమైనా తేడాగా ఉంటుందా? 2 రూపాయలు పెడుతున్నాం, నామోషికి ఏది అడిగినంత పెట్టలేము మేము అని పక్కకి వెళ్ళండి అని చెప్పి కసురు కొట్టాలి కానీ లేదండి. మళ్ళీ అన్నం చాలా పోయినా పెడుతున్నారండి, మంచినీళ్ళు కూడా మంచి ఇస్తున్నాడు. 2 రూపాయలకు మంచినీళ్ళే రావు. అంటే మంచి అంటే మామూలుగా ఇక్కడ బోర్ నీళ్ళు ఇస్తున్నారా లేకపోతే ఎలాంటి? కాదండి, ఫిల్టర్ నీళ్ళు ఇస్తున్నారు, మంచినీళ్ళు ఫిల్టర్ నీళ్ళు ఇస్తున్నారు, బోర్ నీళ్ళు ఇవ్వట్లేదు, బాగా పెడుతున్నారు, బాగా ఉంది. చంద్రబాబు అన్న ఇట్నే పెట్టాలని అందరం కోరుకుంటున్నాం, పేదవాళ్ళందరూ కడుపులు నింపాలని కోరుకుంటున్నాం అంతే. అన్న మీరు చెప్పండి, భోజనం ఎలా ఉంటుందన్న? బ్రహ్మాండంగా ఉందన్న, ఇబ్బంది లేని భోజనం. బయట పేదవాళ్ళు తినాలంటే 100 రూపాయలు అయింది, మినిమం 100 రూపాయలు లేని కడుపు నిండదు. 3-4 సార్లు పెట్టాలని పెడుతున్నారు, ఇబ్బంది లేదు. ఇలాంటిది పెద్దలు పెట్టాలని మా కొరకు చంద్రబాబుని ప్రతి వారాలను కోరుకుంటున్నాం, అందరం వచ్చేలాగా జీవించమని. మరి అలానే చూస్తే కనుక మరి 2 రూపాయలకు భోజనం అంటే నాసిరకం భోజనం కానీ ఇలాంటివి ఏమైనా పెడుతున్నారా? ఇబ్బంది ఏమీ లేదన్న, అప్పుడు మినిమం 100 రూపాయలని బయట తింటే ఇంక ఎలాంటి వాటిల్లో కూడా తగ్గించి ఏం పెడతారు? పెట్టలేదని మేము చెప్పుకునేది. ఒకటికి కూలింగ్ క్యాన్లలో తెచ్చి 2 రూపాయలు పెడుతుంటే ఇంక ఇబ్బంది ఏందన్న? 100 రూపాయలు భోజనం, కడుపు నిండా తింటున్నారు ప్రతి వాళ్ళు, ఉన్నోళ్ళు లేనోళ్ళు వచ్చేవాళ్ళు తినిపోతున్నారు 2 రూపాయలకి. ఇలాంటిది మళ్ళీ మళ్ళీ జరగాలని దీవిస్తున్నాం మరి మేము. మరి చూస్తే గతంలో అన్న క్యాంటీన్ నుండి అవి తీసేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? ఎలాంటి అంటే ఉన్నదానిలోనే సర్దుకున్నాం మరి, ఆయన చేసుకోవాలి, ఆయన చూసుకోవాలి, మా లాంటి వాళ్ళని అలాంటి చూసుకున్నాడో చేసుకున్నాడో అది మనకి మాత్రం తెలవాలి, తెలుసుకోవాలి జనం. మరి అది అనేది ఆ జగన్కే తెలవాలి, మరి ఎట్లా తీసి ఎట్లా పట్టగడితే ఎట్లా పోతారు ఏందనేది ఆయన తెలుసుకొని నిరూపించుకొని మరి మన పేదవాళ్ళు ఎలా చేస్తే ఎలా బతుకుతారని ఆయన చూసుకోవాలి. మరి చూసుకుంది మనం మాత్రం ఏం చేస్తామన్నా? మరి మాది పేదల ప్రభుత్వం, పేదలకే సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నాం అంటున్నారు కదన్నా, మరి అవి అందే వాళ్ళకి అందుతున్నాయి, అందరి వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి చూసుకోడన్నా, అది ఆయన తెలుసుకోవాలి. 1-2 సార్లు అందరిని ఒకలాగా ఉన్నవాళ్ళని ఒకలాగా చూసుకోకూడదు, మొత్తం ఒకటే రీతిని నడిపించాలి, ఒకటే రీతిని చేయాలి. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.